मरी अला आ रोज की ऊर एटी कुल वृत्ति एटी मन रईत एट्ला अंदर गमन रेल पदना क्या मुझे मुख्यमंत्री केसीआर काक मुझे ग्रमा मन वृत्ल मन व्यवसाय मन बतके मन ऊर परस्थित एम डेबई एंड डेवलपये खाद रास्को वर्वा केसीआर ग मुख्यमंत्री अन तरह इला इको आंटे लब्धि लेदा डेबई एंड आंटर के इलाण वर्वा लब्धि पेदाइन पेंशन वा इंट कल्याण लक्ष्मी वा भूमि उंटे रईत बंदा रईत बीमा वा इंड करे वा इंटर मुद नल्लिया बात्रूम हास्पिटल को आलोचन कुल वृत्ति चूस गीता वृत्ति रेल पदना क्या मुझे पैस्थिंद हैदराबाद मतलब बंद निषेध राजकीय नायक वेटा पापन एवड़ होले यदो भूमि ऐदो इच्छा ड्रैवर तरह अभी मैं आ रोज एट पदना क्या मुझे हैदराबाद बंद बैठ बंद बैंडोर के रकर वेधि अनेक रका प्रति वार्ड बेदी केसीआर मुख्यमंत्री अन तरह इला वृत्ति चूँ आ रोज चट कटे बंद दुका बंद नोटू पड़गोटे इला पड़ने लगे सरदार सर्वाइव पापन पड़े इला प्रभुत्म चट पड़े कटे वृत्ति बतकर्री के पन्न वृत्ति का पन्न केसीआर गार वृत्ति पन बकाईल मार्ग गीता कार्मिक रूल रूपये पेंशन चट कड़ी चलते ईलक्ष रेप माला पद को विदा वे इला అన్నిటికన్న ఆత్మ గౌరవంతో బతికేటట్లు ఎక్కడ భూమి ఉంటే అక్కడ చెట్లు పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ భూమి అంతా మనదే చెట్లు పెట్టుకోండి అని హరితహారంలో భాగంగా తాటి ఈత చెట్లు కూడా హరితహారంలో భాగంగా చేసింది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఫారెస్ట్ అధికారిని పెట్టుకున్నాం చాలా మంది చూడండి కొంతమంది మంచి యాక్టివ్ ఉన్న సంఘాలు ఉంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా చేసుకుంటాం గవర్నమెంట్ భూమి మన భూమి స్పెషల్ ఇరిగేషన్ లేదు पद एकरा ऊर पेटे पद एकराल्लू पड़ता एमएलए कड़ता बोर फंड बोर वेसको ड्रिप इरिगेशन मं मं एक्सइज अधिकार इंका मं चूस्त इकड़े मं डिपार्टेंट मे अधिकार प्रॉब्लम मैं स्वेच्छा इला डीसी गार ईएस गार लोकल सीए गारा इलाट चाल उद चूदा మా గీత కార్మికులు అడితే చెప్తున్నారు మంచిగా నెలకు 15 నుంచి 20000 వరకు సంపాదించుకుంటాం హ్యాపీగా బతుకుతున్నాం ఇలాంటి ఇబ్బందులు ఒక్క రూపాయి ఎవరు పైసలు అడుగుతారు మంచి స్వేచ్ఛ ఉండం సార్ అని చెప్తారు అది ప్రతి కార్మికుడు ప్రతి కులవృత్తి మళ్ళా పూర్వవైభవం రావాలి 70 ఏళ్ళల మనకి ఏం చేసిరు అంటే కల్లనగానే ఒక చీప్ డ్రింక్ లాగా చేసి ఎవడైనా కల్లాతావా అంటే కూడా అన్నట్టు అదేమన్నా నిషేధించిన పని పదార్థం భూములకించి నీళ్లు ఏర్లకించి చెట్లు పైకి వస్తుంది ఆ చెట్లలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మళ్ళ కరిగి మళ్ళ ద్రవం పెట్టుకొస్తుంది ఏర్ల నుండి తీసుకున్న నీళ్లు పైకి వస్తుంది ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ చెప్పండి ఎవరే గాని ఇంకటి రోజుల్లో 70 80 100 సంవత్సరాలు బతికింది ఏం రోగ రూపులు ఉండకుండే ఇలా అడ్డమైనటువంటి పెస్టిసైడ్లు అవి ఇవి తిని లేనిపోయిన రోగాలు వచ్చాయి ఆ రోజులు ఏం రోగాలు ఉండకుండే పురుడు వచ్చినా నీరాకలు రావాలి సచ్చిపోయినా నీరాకలు సేలకు నాటేసినా నీరాకలు ఇంటి సుట్టాలు వచ్చినా నీరా రావాలి కలు రావాలి పండుగలు వచ్చినా నీరాకలు కలవాలి నీరదైనలు కానీ కలదైనలు ఆరోగ్యంగా ఉండేది జీర్ణ వ్యవస్థ మంచి పనిచేస్తుంది 17 రోగాలకు ఉండేటువంటి ఔషధ గుణాలను అని చెప్పి చెప్పింది క్యాన్సర్ కూడా రాకుండా ఉండడానికి అందులో పని చేస్తా అని చెప్పింది సీసీఎంపీటీ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ బాంబే అనేక పరిశోధనలలో తాటి ఈత కల్లులో ఉన్నటువంటి గొప్ప ఔషధ గుణాలు ఏ ప్రదార్థంలో కూడా లేవు
క్యాన్సర్ రాకుండా ఆపుతది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొకటి రోజులో పుట్టిన చిన్న పిల్లలు కూడా గ్రేప్ వాటర్ లేకుండా ఇవే తాపేది. కరోనా కరోనా రాకుండా కూడా ఎయిమ్స్ వాళ్ళు ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా ఇది కళ్ళు అవుతా ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పారు. ఎవరు చెప్పాలా దేవతలు కూడా అయిపోయారు. అమృతం అంటే ఏంటి ఇదే, సురాపానం అంటే ఇదే. పెద్ద నామోషిగా ఎవరన్నా ఫోదులు కొడితే మన కర్మ, ఇది చిన్న చూపు చూస్తే మన కర్మ, మన కర్మ కురుస్తుంది. నీరని కానీ కళ్ళు కానీ చీప్ డ్రింక్ లాగా ఎవరైనా భావిస్తే మన ఎవడు మనం ఏం చేయలేము. కనుక ఈరోజు చెట్లు పెట్టాలి. ఇంకా మనం పూర్వంలో ఎట్లయితే ఈ ఏం తక్కువ కాకపోతే రోగం కూడా ఇమ్యూనిటీ పెరగాలంటే దీని నుంచి చాలా ఆరోగ్యంగా ఉంటామంటే కూడా ప్యూర్ కళ్ళు వచ్చేటట్లు చేయాలి. చెట్లు పెంచుదాం, హరితారంలో లక్షల చెట్లు పెట్టిస్తున్నాం. మీ ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి వ్యక్తి, మేమిద్దరం చాలా క్లోజ్ అన్నదమ్ములా ఉంటాం, ఆయన చాలా గౌరవం మాకు. ఆయన కూడా ఇప్పుడు చెప్తుంటాడు రేపు బడ్జెట్లో మంచి అక్కడ ఇక్కడ ఒక బోరు ఒక డ్రిప్ మీరు బోర్ వేయిస్తాడు మోటార్ ఇప్పిస్తాడు మీరు డ్రిప్ పెట్టుకుంటే మంచిగా వేస్తే తరతరాలుగా మన జాతిని కాపాడనటువంటి వాళ్ళం అవుతాం, వృత్తి ధర్మాన్ని కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. కనుక సిగ్గుపడాల్సిన పని లేదు, ఇది పూర్వీకులు వచ్చినటువంటి వృత్తులు ఇవన్నీ కూడా. కనుక దయచేసి మరి ఎవరైనా చెట్లు కొట్టనీయకండి, చెట్లు కొడితే కఠినమైన చర్యలు కేసులు పెట్టాలి. చెట్లు ఎవరైనా నరికితే చెట్లను ఎవరైనా కాల్చి అవి చేస్తే కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంచి అధికారులు ఇక్కడ ఆమె చెప్తే కేసులు పెట్టిస్తారు. యూనిట్గా ఉండండి, మంచిగా చదువుకోండి. బీసీ రెజిస్ట్రేషన్ స్కూళ్ళు దాదాపు 253 స్కూళ్ళు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెజిస్ట్రేషన్ స్కూళ్ళు దాదాపు 1000 స్కూళ్ళు చదువుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రవర్గాల్లో పేదలు కూడా రిజర్వేషన్ ఉంది. కనుక మంచిగా చదువుకోవాలి, మంచిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మనం ముందుకు పోవాలి. ప్లస్ వంశ పారంపర్యంగా వచ్చినటువంటి మన వృత్తిని కూడా మనం కాపాడుకోవాలి. వృత్తిని ఆధారపడి బతుకున్నటువంటి కార్మికులకు మనం గౌరవం ఇవ్వాలి. మీకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. అన్ని కులవృత్తులకు ప్రతి కులవృత్తి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పురోగతి ఉంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కేసీఆర్ మాత్రమే ఈ కులవృత్తులను పునరుద్ధరణ చేస్తాడు. రైతు ఎప్పుడైతే బాగుపడ్డాడో అందరం బాగుపడ్డట్లే. చెరువు నిండిందంటే చెరువుల చేప పిల్లలు, చెరువు పక్కల గొర్రె పిల్లలు, గట్ట మీద ఈత చెట్లు తాటి చెట్లు, కింద వ్యవసాయం, ఊరు ఊరంతా బాగుపడుతుంది. కనుక ఈరోజు తెలంగాణ మొత్తాన్ని కూడా జలకళతో ఈరోజు మన కాలువలు రిజర్వాయర్లతో ఊహించని స్థాయిలో తెలంగాణ అనేది అభివృద్ధి అవుతూ ఉంది. కనుక మరి మీరందరూ కూడా ఈ వృత్తి మీద బాగుపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వృత్తిని గౌరవించి మనకు అన్ని మాఫ్ చేసి మీ వృత్తిని మీరు మంచిగా నడుపుకోండి అని చెప్పినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా మనం జీవితాంతం వారికి ఇవ్వబడాలి. మనం మంచికి మంచి సపోర్ట్ చేయాలని మళ్ళొకసారి వస్తాం. ఇక్కడ బోట్లు బోట్ ఇచ్చేది ఉంది అన్నకు, ఒక బోటు టూరిజం దేవి ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడి స్థలం కూడా ఇక్కడ ఉంది, అక్కడ కూడా వచ్చేది ఉంది. వచ్చినప్పుడు మళ్ళొకసారి జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సార్, ఇక్కడ చంద్రశేఖర్ సుధాకర్ గౌడ్ చంద్రశేఖర్ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ పిలిచి ఒకరోజు హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి ప్రత్యేక మీటింగ్ పెట్టుకుని పెద్ద మీటింగ్ పెట్టుకుని మీకు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ కష్టాలు వచ్చినా మాకు తెలియజేయండి. మీ గురించే ఈ ప్రభుత్వం ఉంది, ఈ వృత్తుల గురించే ఈ ప్రభుత్వం ఉంది, ఈ పేద జాతుల గురించే ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా అండ మేము ఉంటామని చెప్పని మరొకసారి మీ అందరూ తెలియజేస్తూ థ్యాంక్ యూ. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely subscribe cheskondi. And kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.